జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నేషనలిస్ట్ హబ్‌కు స్వాగతం నేను భారతి ఇక వివరాల్లోకి వెళ్తే భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి కొద్ది రోజుల క్రితం తవాంగ్ లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వచ్చాయి ఈ ఘర్షణలో సాహసవంతులైన భారత్ జవాన్లు చైనా సైనికులను గట్టిగానే ఉతికి ఆరేసినట్లు తెలుస్తోంది ఈ అంశం పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది ప్రతిపక్షాలకు ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారి దేశభక్తి ఉప్పొంగింది ఇలాంటి ఘటనలు ఎప్పుడూ తెరపైకి వచ్చినా భారత్తో చైనా సరిహద్దు వివాదం ఎప్పటి నుంచి మొదలైంది దీనికి బాధ్యులెవరు అనే ప్రశ్నలు తెరపైకి వస్తాయి కానీ వీటికి స్పష్టమైన సమాధానం ఎవరూ ఇవ్వలేని పరిస్థితి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్న మీకు ఇప్పుడు ఆ వివరాలు చెప్పబోతున్నాను భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాలకు ఆద్యం పోసిందెవరు మన దేశంలోని కొంత భాగం చైనా ఆక్రమించుకోవడానికి కారకులెవరు అనే పూర్తి డీటెయిల్స్ ఈ స్టోరీలో వివరించే ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేయండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి లింక్ను షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం వాస్తవానికి భారత్ చైనా సరిహద్దు వివాదం లోతుల్లోకి వెళ్లాలంటే మనం ముందుగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ముప్పైని గుర్తు చేసుకోవాలి ఒక పథకం ప్రకారం ఈ రోజు వివాదానికి పునాది వేసిన తేదీగా కనిపిస్తోంది భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదానికి ఈ రోజుకు సంబంధం ఏంటి ఆ రోజు ఏం జరిగింది అనే ప్రశ్న తలెత్తుతోంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ముప్పైకి రెండు నెలల ముందు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ ఒకటిన చైనాలో కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్ పీపుల్ రిపబ్లిక్స్ ఆఫ్ చైనాను ఏర్పాటు చేశాడు అయితే ఒక దేశాన్ని లేదా నియంతృత్వ ప్రభుత్వాన్ని నడిపించేందుకు చైనాకు ప్రపంచంలో ఒక గుర్తింపు అవసరం ఇక్కడే మన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చైనా ఉచ్చిలో చిక్కుకున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ముప్పైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు జడాంగ్కు మద్దతు తెలపడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఒకటిన కొత్త పాలకుడితో దౌత్య సంబంధాలను కూడా కుదుర్చుకున్నారు దీంతో మయన్మార్ తర్వాత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సార్వభౌమాధికారాన్ని ఆమోదించిన కమ్యూనిస్టేతర దేశంగా భారత్ చరిత్రకెక్కింది ఆ రోజు భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలకు చారిత్రక తప్పిదంగా మిగిలిపోయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది ఒకవైపు మన దేశంతో స్నేహం అంటూనే మరోవైపు పంతొమ్మిది వందల యాభైలో టిబెట్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది విజయం కూడా సాధించింది అయినా నెహ్రూ చైనా పన్నాగాన్ని అర్థం చేసుకోలేకపోయారు చైనాది దోస్తే కాదు ధృతరాష్ట్ర కౌగిలి అనే నిజాన్ని పసిగట్టలేకపోయారు అంతేకాదు హిందీ చీనీ బాయ్ బాయ్ అంటూ నినాదించారు చైనా నక్క పసిగట్టిన అతి కొద్ది మంది నాయకులలో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఒకరు ఈ విషయాన్ని స్విడిష్ జర్నలిస్ట్ బెటిల్ లింట్ నూర్ తన చైనాస్ ఇండియా వార్ పుస్తకంలో రాశారు అంతేకాదు బెటిల్ తన మరణానికి నెల రోజుల ముందు ప్రధాని నెహ్రూకి ఒక లేఖ రాశారు చైనాలో టిబెట్ విలీనమైన తర్వాత మీ శత్రువు మీకు మరింత చేరువయ్యారని హెచ్చరించారు పర్యవసానాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా తెలిపారు చరిత్రలో ఈశాన్య సరిహద్దు గురించి మనం చాలా అరుదుగా ఆందోళన చెందాము ఇక ఉత్తరాదిలోని హిమాలయాలు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ మనకు రక్షణ కవచంగా నిలిచాయి టిబెట్తో మనకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు వారికి అంతర్గత సమస్యలుండేవి అయినా ఎప్పుడూ ఇతరులను ఇబ్బంది పెట్టలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ కూడా మారిపోయాయి అంటూ నెహ్రూకు రాసిన లేఖలో వాస్తవాలను కళ్ళ ముందుంచాడు బెట్టెల్ అయినా భారత్ చైనా మధ్య స్నేహం ఒకటే మార్గమని భావించారు అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడి భారత్ చైనా విజయం సాధించాయని ఆసియా ఆఫ్రికాలో కొత్తగా విముక్తి పొందిన దేశాలతో భారత్ చైనా కలిసి పనిచేయాలని నెహ్రూ కోరుకునేవారు కానీ చైనా కలలో కూడా అలాంటి ఆలోచన చేయలేదు విస్తీర్ణవాదమే ఆ దేశ విధానంగా ఉండేది ఇప్పటికీ ఉంది తన దేశ సరిహద్దులను విస్తరించాలని అనుకుంది పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓవైపు భారత్ చైనా భాయ్ భాయ్ అంటూ నెహ్రూ స్నేహ గీతం ఆలపిస్తున్నారు మరోవైపు చైనా యుద్ధ శంకారావం పూరిస్తోంది అంటే టిబెట్ ను ఆక్రమించుకోవాలనేదే దాని ప్రధాన ఉద్దేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుగానే హెచ్చరించినా నెహ్రూ ఇంకా చైనాపై అంధ విశ్వాసం పెంచుకున్నారు చైనా మోసపూరిత ఎత్తుగడలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు ఇంత జరుగుతున్నా చైనా భారత్తో స్నేహం చేయాలని కోరుకుంటుందనే భ్రమలోనే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్లో చైనాను కూడా సందర్శించారు నెహ్రూ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి మధ్య చైనా తొలి ప్రధానమంత్రి చౌ ఎన్ లై కూడా నాలుగు సార్లు మన దేశానికి వచ్చాడు ఈ పర్యటన తర్వాత కూడా మనకు ప్రతిఫలంగా పంతొమ్మిది వందల అరవై రెండులో యుద్ధం సరిహద్దుల దురాక్రమణ తప్ప మనకు మిగిలిందేమీ లేదు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఇరవైనా యుద్ధం మొదలైనప్పుడు లడఖ్ లోని రెజాంగ్లతో పాటు టిబెట్ సరిహద్దుల్లోని తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లోకి చైనా ఆక్రమంగా చొరబాటు చేసి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది అయితే పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఇరవైనా చైనా కాల్పుల విరమణను ప్రకటించింది తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి వైదొరిగింది కానీ లడఖ్లో స్వాధీనం చేసుకున్న భూభాగం నుంచి మాత్రం తప్పుకోలేదు దానినే ఇప్పుడు మనం ఆక్సైజిన్ అని పిలుస్తున్నాం ఇది లడ్ ఈశాన్య భాగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ముప్పైన తీసుకున్న నిర్ణయం చైనా జపం చేసే నెహ్రూ వైఖరి ఎక్కడ హేతుబద్ధంగా లేవని అప్పుడు ఆయన కాస్త ముందు చూపుతో వ్యవహరించి ఉంటే చైనా ఇంత దుస్సాహసానికి ఒడిగట్టేది కాదని స్పష్టమవుతుంది ముందుగానే చెప్పుకుంటున్నట్లుగా పటేల్ మాట నెహ్రూ విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి చైనా మిగిల్చిన చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకున్నారా అంటే అదీ లేదు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం తర్వాత కూడా అప్పటి ప్రభుత్వం ఇంకా మేల్కొనలేదనే విమర్శలు ఉన్నాయి పాలకులు ఈశాన్య ప్రాంతాలపై పెద్దగా దృష్టి సారించలేదని అక్కడ అభివృద్ధికి కృషి చేయలేదని సరిహద్దు ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టి సైన్యాన్ని పటిష్టం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే ఆరోపణలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ నాడు నెహ్రూ తీసుకున్న నిర్ణయం గురించి క్లుప్తంగా చెప్పాలంటే చైనా ఏం చేసినా మనం చేతులు కట్టుకుని చూస్తూ ఉండాల్సిన పరిస్థితి దాపురించింది డ్రాగన్ దురాక్రమణలకు మనం పనిగట్టుకుని పచ్చ జెండా ఊపినట్లయింది అని తెలిపారు నెహ్రూ చేసిన ఒక చారిత్రక తప్పిదం ఫలితంగా దశాబ్దాలుగా మన దేశం చైనా దాష్టికాలను అనుభవించాల్సి వస్తోంది మనమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలు చైనా వల్ల నానా ఇబ్బందులు పడుతున్నాయి అయితే మోదీ నాయకత్వంతో ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి చర్యలు ఊపందుకున్నాయి చైనా కుట్రలకు అడ్డుకట్టపడుతోంది ముందు ముందు మన సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలంటేనే చైనా వెన్నులో వణుకు పుట్టేలా అక్కడ భద్రత నిఘా వ్యవస్థలు పటిష్టమవుతున్నాయి త్వరలోనే చైనా కుట్రలు కుతంత్రాలు దురాక్రమణలు చొరబాట్లకు భారత్ చరమగీతం పాడుతుందని భారతీయులుగా మనమంతా కోరుకుందాం డ్రాగన్ కూరల్లో చిక్కుకున్న దేశాలన్నిటికీ దేశం మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షిద్దాం